మెట్రో నగరాల్లో ధూమ్ కల్చర్ పెరిగిపోతుంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు కూడా బైక్ పై మోసుతో ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ లో శరమామూలే. ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్లపైన యువకుల ఆకతాయితనానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మెట్రో నగరాల్లో ధూమ్ కల్చర్ పెరిగిపోతోంది. హైదరాబాద్, విశాఖ లాంటి పట్టణాల్లో అర్ధరాత్రి బైక్ రేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, విశాలమైన రోడ్లపై రై రైమంటూ యువత బైకుల్ని తీసుకుని దూసుకెళ్తున్నారు. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు కూడా బైక్ పై మోజుతో ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది హైదరాబాద్ లో అయితే శరామామూలే. యువకుల ఆకతాయితనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2 రోజుల క్రితం ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ 5 ఆకతాయిలు విశాఖ పోలీసులకు పట్టుబడ్డారు. బీచ్ రోడ్లలో అతి వేగంతో బైక్లపై వెళుతూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు ఈ యువకులు. మహమ్మద్ షరీఫ్, సంతోష్ కుమార్, జోసెఫ్ జోన్స్, నరేంద్ర కుమార్ రెడ్డి, నఫీజ్ అహ్మద్, పురుషోత్తం రెడ్డి, సత్యనారాయణ అనే యువకులు ఉద్యోగాలు చేస్తూ అర్ధరాత్రి సమయంలో బీచ్ రోడ్లలో బైక్లపై ర్యాష్ డ్రైవింగ్ చేశారు. తప్పతాగి బైక్లను నడపడమే కాదు, ఇతర వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. పలువురు వాహనదారుల ఫిర్యాదు మేరకు ఈ పోకిరి గ్యాంగులను అరెస్టు చేశారు. వారి నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నారు. సరదాలు, బెట్టింగ్ల పేరుతో నగరాల్లో బైక్ రేసులు పెరిగిపోతున్నాయి. రాత్రి 11 గంటలు దాటిన సమయంలో నగరంలో రోడ్లు కొంచెం పలచబడతాయి. ఇదే టైంలో యువత, కొందరు విద్యార్థులు ప్రాణాలకు తెగించి బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన వారి పిల్లలు కూడా ఇందులో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికైనా పోలీసులు వీటిపై దృష్టి పెట్టాలని, ఆకతాయిల ఆట కట్టించాలని కోరుతున్నారు.